అదే ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత బియ్యం అంటారు, ఉచిత ఇల్లులు అంటారు, మాకు అవేమీ అవసరం లేదు. బేసిక్ నెసెసిటీస్ అండి. వెళ్ళడానికి రోడ్డు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు ఏదో మేము కొనుక్కున్నాం, ఆ ఇంట్లోంచి బయటకు మేము ఎలా రావాలి? 5 మినిట్స్ బయటకు రావాలంటే స్మెల్, ఒక హాస్పిటల్లో వెళ్ళలేము. డంపియాడ స్మెల్ వస్తుందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము. మన ఇల్లు అక్కడ ఎవరు కొనుక్కోమన్నారన్నారు. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు డంపియాడ లేదు అక్కడ, ఇప్పుడు వచ్చింది. మేము డంపియాడ ఉన్న అక్కడ ఇల్లు కొనుక్కోలేదు. ఇల్లు కొనుక్కున్నాక డంపియాడ వచ్చింది. వస్తాయి తర్వాత అవుతుంది పని అనేసి అంటే మాత్రం మేమైతే ఓటు వేయమండి. మా ఓటుని మేము యూజ్ చేసుకోవాలంటే మాకు ముందు డంప్ యార్డ్ సమస్య మూవ్ చేయాలి, తర్వాత మాకు రోడ్లు అనేది కా. ఒక ప్రెగ్నెన్సీ లేడీ కూడా ఇక్కడ నుంచి లోపల నుంచి తీసుకెళ్లాలంటే 3 కిలోమీటర్స్ నుంచి బయటకు తీసుకెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కనీసం 1 అవర్ పడుతుంది. ఆ 1 అవర్ లో రోడ్లు బాగాలేక అబోషన్స్ అయిన రోజులు కూడా ఉన్నాయండి. పిల్లల్ని స్కూల్కి బండ్ల మీద తీసుకెళ్లాలంటే ఒక సేఫ్టీ లేదండి, కింద పడిపోతున్నా. వర్షం వస్తే నీళ్ళ నిండి రోడ్ల నిండా. డంప్ యార్డ్ గురించి అండి, మెయిన్ గా డంప్ యార్డ్ వల్ల గృహప్రవేశం చేసుకున్నాం మేము. చేసుకున్నాం రోజు ప్రతి ఒక్కరిని హాస్పిటలైజ్కి అయ్యారు తెలుసా? ప్రతి ఒక్కరిని హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఇంక్లూడింగ్ మా పిల్లలు, మా అమ్మ, మా వారు. ఆ తిన్న ఫుడ్ మీద ఆ ఫుడ్ కన్నా ఎక్కువ ఈగలే కనిపిస్తున్నాయి, అట్లాంటి ఫుడ్ తిని ప్రతి ఒక్కరిని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. 3 రోజులు వామిటింగ్స్, మోషన్స్. వన్ సెకండ్ ఇక అమీన్పూర్ మెయిన్ రోడ్ లో అక్కడ మీరు ఎలక్షన్ కి ముందు తవ్వారు రోడ్లు, తవ్విన తర్వాత ఎన్ని రోజులు కంకర వేసి వదిలేసారు? ఎన్ని రోజులు? ఫస్ట్ బైక్ పడింది, తర్వాత ఆటో పడింది, తర్వాత కారు పడింది, తర్వాత పెద్ద లారీ పడింది. అన్నారు మనుషులు గారా? ఇంకోటి డంపియాడు, డంపియాడు, వన్ సెకండ్ డంపియాడు ఎక్కడ కట్టారు? గవర్నమెంట్ హౌసెస్ దగ్గర. మేము మేము బాగా ఉన్న వాళ్ళం బా. ఓకే, మా టాపిక్ వదిలేయండి. వాళ్ళు మనుషులు గారా? బురదలు కొట్టి బురదలనే చావాలన్నా వాళ్ళు? వాళ్ళు మనుషులు గారా? గవర్నమెంట్ ఇండ్లు ఎవరికి కట్టారు? పేదోళ్ళకి కట్టారు. వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి బురదలనే కట్టిస్తావా? వాళ్ళు ఎప్పటికీ అప్డేట్ గారా? ఇంకా బురదలు కొట్టి బురదలనే చావాలన్నా వాళ్ళు? ఎట్లాంటి స్థలంలో ఇచ్చినా నా ఇల్లు? వాళ్ళు మనుషులు గారా అని అడుగుతున్నా నేను.